అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాడీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ లాస్ట్ వీక్ ఉండాల్సింది. డాడీకి డేట్ చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేయడం నేనే మర్చిపోయాను. తిరుపతి నుంచి ఆయన ఇక్కడికి పిలిపించి, బట్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. చాలా కృతజ్ఞత భావంతో నేను నా ఎవ్రీడే లైఫ్ని గడుపుతాను. బికాజ్ ఐ డింట్ ఈవెన్, ఒక డ్రీమ్ కూడా లేదు నాకు తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక పేరు వస్తుంది, చేయగలుగుతాను అని. ఈరోజు మా నాన్న ముందు, ఈరోజే కాదు ప్రతిసారి నేను మా డాడీతో స్టేజ్ ఎక్కినప్పుడు, అది నా సినిమానే అయి ఉండొచ్చు, విత్తరవాల సినిమా అయి ఉండొచ్చు, ఏదో ఒక బర్త్డే ఫంక్షన్కి ఏదైనా మేమిద్దరం ఒక స్టేజ్ మీద కూర్చున్నా కూడా నాకు తెలియని ఒక గర్వం, మా నాన్న పక్కన కూర్చోగలిగేంత పేరు నేను సంపాదించుకోగలిగాను అని. ఫర్ ఎవర్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ డాడీ. బికాజ్ ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి, మనం ఎందుకు పుట్టాం, ఎందుకు ఏదో ఒకటి సాధించాలి. మా నాన్న మమ్మల్ని, మనోజ్ అయితే నడక కూడా రాలేదు అప్పుడే, మా హీ స్టార్టెడ్ టేకింగ్ అస్ టు వైఎంసీఏ. లేజీగా ఉండకూడదు, 5:30కే లెగాలి అని మాకు. ఇప్పుడు మేము మా బిల్డింగ్ ఎట్టి కదిలినా ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే మా పునాదులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. ఆ స్ట్రెంగ్త్ మా నాన్నగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. నేను విష్ణు మనోజ్ని కూడా పిలవలేదు. ఐ సెడ్ ఐ వాంట్ ఓన్లీ మై డాడ్ టు రిప్రజెంట్ మీ ఈరోజు. అండ్ ఐ కెనాట్ థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ శిల్ప, స్వప్న, రకుల్, మిగతా మంది రావాల్సిన వాళ్ళు. ఇట్ వాజ్ అ లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్, దే కుడెంట్ కమ్. బట్ ఎవ్రీబడి ఒక సపోర్టివ్గా, నేను ఏది అడిగినా కాదందు స్వప్న, శిల్ప, రకుల్ అలా ఒక 10-15 మంది ఉన్నారు. నేను ఒక ఫోన్ తీసి నాకు ఇది కావాలి అంటే నో అని చెప్పకుండా, జస్ట్ బికాజ్ ఐ ఆస్క్డ్, ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. నేను ఈ సినిమాతో కాదు, నెక్స్ట్ సినిమాతో కాదు, ఐ వాంట్ బి అన్ ఆర్టిస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్. బికాజ్ నేను ఒక హ్యూమన్ బీయింగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, లోకంలో ఎంత ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉంటే, ఎంత ఎక్కువ క్రియేటివ్ పీపుల్ ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది వరల్డ్ అని చెప్పి. సో ఐ వాంట్ టు, నేను అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు మోహన్ బాబు గారు కూతురు అంటే ఎవరో తెలియదు, మంచు ట్యాగ్ అంటే ఏంటో తెలియదు. నాలో ఏదో చూసి నన్ను ఎన్కరేజ్ చేశారు, నమ్ము నేను ఎవరో ఇండియన్ నథింగ్, జస్ట్ యాజ్ అ టాలెంట్. అలా నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఈరోజు, అండ్ వెన్ ఐ నో సమ్ బ్రిలియంట్ టాలెంట్, శ్రీకాంత్ ఐ మీన్ యూ, వాట్ అ బ్రిలియంట్ యాక్టర్ హియర్స్. ఈ సినిమాతోటి నిజంగా నాకు శ్రీకాంత్ గారు ఎలా తెలుసో మీకు అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ద వర్క్ యూ డిడ్, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఇట్స్ ఇన్ మై మూవీ. సందీప్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ నీ ఫస్ట్ సినిమా నాతో ఉన్నందుకు. తమరాజు గారు, మీకు మీ అంత డబ్బులు ఇచ్చే సినిమా కాదు ఇది, కానీ ఆయన విజయ్తో ఉన్న రిలేషన్షిప్తోటి ఆయన సినిమా చూసి, నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను, నేను ఈ సినిమా చేస్తాను అని మీరు ప్రాణం పోసారు. ఈ సినిమాకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు, మాకున్న డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసి మమ్మల్ని ముందుకు పంపించారు. థ్యాంక్ యూ, ఐల్ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్ ఇన్ ఎవ్రీ విచ్ వే. మా ప్రొడ్యూసర్ గారు జ్యూస్ డబ్బులు కూడా నేను మళ్ళీ ఆయనకే బిల్లు పంపిస్తాను. నేను అనేదాన్ని ఏంటండి, ఇది ఎవరు ఇలా డబ్బులు ఇచ్చి షూటింగ్ చేయమని చెప్పరు, వచ్చి అకౌంట్స్ చూసుకోండి, ఇది చేయండి, ఈరోజు ఇది చేస్తున్నాము, రేపు అది చేస్తున్నాము అని. అలాంటి నా చుట్టం కాదు, నాకు ఎక్కువ పరిచయం లేదు. విశ్వ గారు కూడా, ఆయన కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కలిశాను నేను. ఇంత నమ్మకంతో నాకు డబ్బులు ఇచ్చి మీ ఇష్టం అండి, మేము తర్వాత చూసుకుంటాం అన్నది నా వల్ల కాదు, అది కూడా మా నాన్నగారు మాకు ఇచ్చిన పేరు వల్ల. అండ్ ఆ నమ్మకం, మనం ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అలా కోట్లు ఇచ్చి మమ్మల్ని నమ్మినందుకు, మా సంస్థను నమ్మినందుకు విశ్వ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అండ్ సామ్రాట్, హీ ఈజ్ మై బ్రదర్ అండ్ లైక్ అ బ్రదర్ టు మీ. అండ్ యునో, మనం ఫోన్ తీసి రేపు షూటింగ్ ఉంది, నాకు ఇది క్యాన్సిల్ అయిందంటే వచ్చే వ్యక్తి అనమాట. యువర్ అ వెరీ టాలెంటెడ్ అండ్ అ హార్డ్ వర్కింగ్ గాయ్. యాజ్ శ్రీకాంత్ సెడ్, ఆర్టిస్ట్కి ఎక్స్పిరేషన్ డేట్ ఉండదండి,
డ్రీమ్స్ కి ఎక్స్పిరేషన్ డేట్ ఉండదు. వీఆర్ ఆల్వేస్ ఆర్టిస్ట్ అండ్ వీఆర్ ఆల్వేస్ డ్రీమర్స్. సో ఎప్పుడు ఏ హిట్ ఎలా వస్తుందో అది ఆ దేవుడి నిర్ణయం. బట్ వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూ డూయింగ్ ఆ ప్యాషన్, లివింగ్ ద బెస్ట్ లైఫ్. మనం పుట్టినందుకు 10 మందికి సహాయం చేస్తూ మనకి నచ్చిన లైఫ్ మనం లివ్ చేయడమే దేవుడు మనల్ని పుట్టించారు. మళ్ళీ ఎలా పుడతామో ఎలా చేస్తామో మనకు తెలియదు. బట్ ఉన్నన్ని రోజులు ఒక హ్యాపీగా సంతోషంగా 10 మందిని కలుపుకొని బ్రతకాలి అనేది నా ఉద్దేశం. అండ్ దేర్ ఇస్ నో బెటర్ ఇండస్ట్రీ దాన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దాట్. అండ్ విజయ్ మై రాక్ స్టార్. నిజంగా విజయ్ లేకపోతే ఈ సినిమా నాకు ముందు ఉండేది కాదు. మేము ఒక కథ అనుకొని మళ్ళీ అదే కాదనుకొని మళ్ళీ ఈ కథ ఓకే చేసుకొని ఆల్మోస్ట్ ఒక ఇయర్ అండ్ హాఫ్ బడ్జెట్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి, దాన్ని దాటి మనం వెళ్ళలేము. నన్ను ఒక్కరోజు కూడా ఇదేమైనా కొంచెం పెంచగలుగుతారా అని నన్ను ఎప్పుడూ అడగలేదు. ఏదైనా ఎక్కడైనా బడ్జెట్ ఎక్కువ అవుతుంటే అలా వద్దండి మనం ఈ సీన్ ఎలా మార్చుకుందాం అని నాకు హెల్ప్ చేశాడు. సో యూ విల్ బీ సంథింగ్ అమేజింగ్ విజయ్, బికాజ్ యువర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ టు కాల్ యూ యాజ్ సంబడీ దట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. మే స్కై నాట్ బీ ద లిమిట్ ఫర్ యూ రియలీ. అండ్ స్వర్ణ ఇప్పుడు కాదు, తను నాకు ఎప్పటి నుంచో ఎనీథింగ్ ఐ ఆస్క్ ఫోర్ కూర్చొని, నేను ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అయిపోతూ రాత్రి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో ఉన్నానంటే ఇంటికి వస్తున్నానని వెళ్ళాను. నో ఏ ఎజెండాతోటి కాదు. ఐ సెడ్ వీఆర్ 4, 5, 6 అమ్మాయిలు ఉన్నాం మనం ఇండస్ట్రీలో. వీ హ్యావ్ టు బీ ఇన్ టచ్, వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. మనం సినిమాలు కలిసి చేయాలి అని. మొన్నే నాతోటి డాడీతోటి సినిమా చేస్తానని ఒప్పుకుంది, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ ప్రియదర్శి అగైన్, అసలు ప్రియదర్శి హాఫ్ అ డే కాదు కదా, హాఫ్ అన్ అవర్ డేట్ దొరకడం కష్టం ఈ రోజుల్లో, బికాజ్ హీ సో బిజీ యాజ్ అ కమీడియన్. అలాంటిది మేము షూటింగ్ లేట్ అవుతుంటే ఇంకో కాల్ షీట్కి వెళ్తుంటే పొద్దున్న 6 o'clock టైం ఉన్న ఇంకో షూట్ ఉన్నా కూడా మాకు 2 వరకు చేసి మళ్ళీ ఇంకో సెట్కి 6 వెళ్ళేవారు. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, ఇన్ దిస్ స్మాల్ ఫిల్మ్ దట్ వీ ఆల్ గాట్ టుగెదర్ టు మేక్ రియలీ. అండ్ వంశీ ఇస్ రియలీ మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యాక్ బోన్. నేను తన్ని నాకు నిద్ర పట్టకపోయినా తనకే ఫోన్ చేస్తాను, ఒరే ఏం చేయాలరా నేను ఇప్పుడు అని. ఐఎమ్ ఇలాంటి ఒక ఫ్యామిలీ నేను క్రియేట్ చేసుకున్నందుకు ఐ వాంట్ దిస్ ఫ్యామిలీ టు గ్రో. మీ అందరి ఆశీస్సులు నాకు ఎప్పుడు కావాలి. నేను ఒట్టి మోహన్ బాబు గారి డాటర్గా, విష్ణు మనోజ్ సిస్టర్గానే కాకుండా నన్ను ఆదరించినందుకు మీ అందరికీ పాదాభిమందనం. మై ఫ్యాన్స్, మై ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ్ ఆల్ ద ప్రెస్ అండ్ ద మీడియా, పేరు 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 నా ఒక్కొక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను ఏ సినిమా చేసినా మీరందరూ దగ్గరుండి నడిపిస్తున్నారు నన్ను ప్రతి సినిమాకి. బికాజ్ నేను మా నాన్న దగ్గర డబ్బులు తీసుకోను, బికాజ్ ఐ వాంట్ ఆల్ ఉమెన్ టు డూ ఇట్ ఆన్ దర్ ఓన్. ఇప్పుడు నేను డాడీని మొన్న కూడా అడిగాను, డాడీ మీతో ఫైట్ చేసి హక్కు నాకుంది, నాకు ఇది ఇప్పించండి అని. బట్ ఆ రోజు రాకూడదు, అది చాయిస్గా ఉండాలి కానీ అవసరంగా ఉండకూడదు అని. I want all women to stand up to your power because everybody has that power within you. Mimmalni meer aapukokunda munduku allow yourself to celebrate your life. Again, I'm overwhelmed because maako audio function, pre-release function ilanti vanda function levu. It's a 1 hour 55 minute film. First frame nunchi last frame varaku మీకు దడ 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 మీ గుండెలు రేస్ అవుతుందని మటుకు నేను 100% గ్యారంటీ ఇస్తాను ఈ సినిమాతో. సో అతి త్వరలో మీ ముందుకు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ టు ద ఆల్ మైటీ అండ్ మై ఫాదర్ అండ్ మై ఫ్యాన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్లేస్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ.